నంద్యాల ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. 27,456 ఓట్లతోటి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ప్రతి రౌండ్లో టీడీపీ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఏ రౌండ్లో కూడా వైసీపీ టీడీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. 16 రౌండ్లలో మాత్రమే వైసీపీ ఆధిక్యం చూపించింది. రూరల్ అర్బన్ ఎటు చూసినా సైకిల్ జోరే కనిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ది హామీలు, భూమా నాగిరెడ్డి సెంటిమెంట్ ఫుల్ గా వర్కౌట్ అయింది. రౌండ్ రౌండ్లా సైకిల్ స్పీడ్ పెంచింది. వరుస రౌండ్లల్లా దూసుకుపోయింది. మొదటి 10 రౌండ్లల్లా ప్రతి రౌండ్లా 2-3 వేలకు పైగా లీడ్ లో దూసుకుపోయింది. తర్వాత రౌండ్లా లీడ్ తగ్గినా పై చేయి మాత్రం టీడీపీదే. లెక్కల అంచనాలు అందకపోవడంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. నంద్యాల ఎన్నిక ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నంద్యాల బైపోల్ను చంద్రబాబు, జగన్ పోటీగానే జనాలు చూశారు. వాళ్ల ప్రచారం కూడా అలాగే జరిగింది. వైసీపీ అధినేత జగన్ 13 రోజులు నంద్యాలలోనే ఉండి ప్రచారం చేశారు. సర్కార్ మీద కంటే బాబు మీదే ఎక్కువ విమర్శలు ఎక్కువ పెట్టారు. ప్రచారంలో టీడీపీ కూడా ఎక్కడా తగ్గలేదు. రోడ్ షోలతోటి చంద్రబాబు నంద్యాల ప్రచారాన్ని చుట్టేశారు. మంత్రులు అక్కడే ఉండి మంత్రాంగం నడిపించారు. ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ కూడా 2 పార్టీలను కలవరపెట్టింది. పోలింగ్ శాతం పెరగడంతో ప్రతిపక్ష పార్టీకే అడ్వాంటేజ్ అని వైసీపీ లెక్కలేసుకుంది. అయితే తాజా ఫలితాలతోటి పెరిగిన పోలింగ్ శాతం టీడీపీకి అనుకూలంగా మారింది. మొదటి రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. ఫస్ట్ రౌండ్లో టీడీపీకి 1,198 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ కు 69 ఓట్లు రాగా నోటాకు 80 ఓట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్లో టీడీపీకి 1,634 ఓట్ల మెజార్టీ దక్కింది. మూడో రౌండ్లో 3,113 ఓట్లు, నాలుగో రౌండ్లో 3,597, ఐదో రౌండ్లో 3,492, ఆరో రౌండ్లో 3,303 ఓట్ల మెజార్టీ టీడీపీకి దక్కింది. ఇక 7వ రౌండ్లో టీడీపీ మెజార్టీ 547 ఓట్లకు తగ్గింది. 8వ రౌండ్లో 348 ఓట్లు, 9వ రౌండ్లో టీడీపీ 879 ఓట్ల మెజార్టీ సాధించింది. 10వ రౌండ్లో 1,486 ఓట్లు, 11వ రౌండ్లో 604 ఓట్లు, 12వ రౌండ్లో 1,680 ఓట్లు, ఇక 13వ రౌండ్లో 1,460 మెజార్టీ సాధించింది తెలుగుదేశం పార్టీ. ఇక 14వ రౌండ్లో 1,304 ఓట్లు, 15వ రౌండ్లో 1,442 ఓట్ల మెజార్టీ సాధించింది టీడీపీ. ఇక 16వ రౌండ్లో వైసీపీ ఆధిక్యం సంపాదించింది. ఈ రౌండ్లో టీడీపీ కంటే వైసీపీ 654 ఓట్లు ఎక్కువ సాధించింది. 17వ రౌండ్లో 915 లీడ్లకొచ్చింది టీడీపీ. 18వ రౌండ్లో 506 ఓట్ల ఆధిక్యం. ఇక చివరి రౌండ్లో 367 ఓట్ల ఆధిక్యాన్ని సైకిల్ చూపించింది. మొత్తం మీద 27,456 ఓట్ల తేడాతోటి టీడీపీ గెలిచింది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. అమరావతిలోని సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచుకున్నారు. మంత్రులు కేక్ కట్ చేశారు.
నంద్యాల ఓటర్ల తీర్పు మరింత బాధ్యత పెంచిందన్నారు మంత్రి భూమా అఖిల ప్రియ. చెల్లెలు నాగమౌనిక తమ కుటుంబానికి అండగా ఉన్న ఓటర్లకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తప్పకుండా ఎవరైతే ఓటేసి మా కుటుంబానికి అండగా ఉన్నారో వారి ఓటు, ఒక్కొక్క ఓటు మాకు మా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా 10 times ఎక్కువ గుర్తు చేస్తుంది కాబట్టి ఇంకా కష్టపడతాము. ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ కి భూమా కుటుంబం తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జీవితాంతం నంద్యాలకి ఆలగడ్డ ప్రజలకి రుణపడి ఉంటామని తెలియజేస్తాం.